ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు ఆధ్యాత్మిక జీవితానికంతటికీ మహనీయుల మూల మహనీయులు మూల స్తంభాల వంటివారు మానవ జాతికి అంతటికీ వారే కేవలం ప్రాకృతికము పాశ్వకమైన జీవితానికంటే అత్యున్నతమైన శాశ్వతమైన తుఃఖరహితమైన జీవితం ఒకటి ఉన్నదని తెలిపారు వేదాలు అట్టి వారి తహ ఫలితమే పురాణాల ద్వారా దేవతలు అవతారమూర్తుల గురించి జాతికు ఇరుకపరిచి సకల శాస్త్రాల ద్వారా అట్టి ఆధ్యాత్మిక జీవితానికి అత్యావశ్యకమైన పదాన్ని ఆదేశించారు తిరిగి కాలగతిలో అనేక మంది ధీరులు ఆ పందాన్ని తొక్కి అత్యుత్తమైన ఆధ్యాత్మిక శిఖరాన్ని అంది ఆత్మవిద్య ఎంత వాస్తవమో ఎంత ఉత్కృష్టమో మనకు రుజువు చేసి మనవలను ప్రోత్సహిస్తున్నారు కనుకనే నిత్యము మనలో అజ్ఞాతంగా ఉండిపోయిన ఆత్మ కంటే కూడా దీనిని గురించి మనకు తెలిపి శ్రేయస్సును చేకూర్చిన అట్టి సద్గురువులే మనకు అధికులని చెప్పాలి వారి అనుభవ జనిత వ్యాక్ వాక్యాలైన శాస్త్రాలను సరైన విధంగా మనకు వివరించడానికి వారే అవసరమవుతున్నారు ఇలా ప్రపంచంలో వేర్వేరు దేశ కాలాలకు అనుగుణంగా ఉత్పన్నమైన వివిధ మత సాంప్రదాయాలలోని బాహ్యాచార భేదాల వలన వాటిని అనుసరించే మానవుల మధ్య వారి అజ్ఞానం వలన ఏర్పడే ద్వేషాన్ని రూపుమాపి సర్వ మతాల సామరస్యాన్ని మనకు అధికారపూర్వకంగా నిరూపించగలవారు మహనీయులే సర్వగతమైన ఆత్మ ఒకటేనని పరమసత్యం మన నిత్య జీవితాలను నిత్య జీవితానుభవానికి వ్యతిరేకం కానీ అట్టి దాన్ని అంగీకరిస్తే తప్ప ప్రతి మానవుడు సాటి వారిని తన వలనే ప్రేమించ ప్రేమించలేడన్న ప్రాథమిక ధర్మ సూత్రానికి అర్థం ఉండదు ప్రేమించడం అన్న ప్రాథమిక సూత్రానికి అర్థం ఉండదు ఆ సూత్రాన్ని అనుసరించే సకల ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి కానీ అట్టి ప్రత్యక్షానుభవం లేకపోవడం చేతనే సామాన్యులకు ధర్మాన్ని అనుష్ఠించడం అంత కష్టమవుతుంది అట్టి అనుభవాన్ని తాము పొంది తదనుగుణమైన విధంగా జీవిస్తూ అట్టి అనుభవాన్ని ఆధారంగా గల లీలలను ప్రకటించి భక్తుల జీవితాలను ధర్మబద్ధంగా తీర్చిదిద్దగలవారే మహాత్ములు కనుక ఇట్టి సద్గురువులే మన మధ్య అవతరించుకుంటే సకల శాస్త్రాలు అసత్యాలేమోనన్న అనుమానం మానవ జీవితాన్ని పూర్తిగా కబలించి ప్రజలను ధర్మభ్రష్టులను పశుప్రాయులను చేస్తుంది మానవ జాతికి అంతటికంటే మానవజాతి అంతకంటే శ్రేయస్సును చేకూర్చగల దైవం వేరొకటి లేదని చెప్పాలి అందుకే గురుగీత చెబుతుంది ధ్యాన మూలం గురమూర్తి పూజో మూలం గురో పదం మంత్ర మూలం వాక్యం ముక్తి మూలం గుర కృప తాత్పర్యం ధ్యానానికి మూలం గురువు యొక్క మూర్తి ఆయన యొక్క ఉన్నత స్థితియే పూజకు మూలం వారి వాక్యమే మంత్రానికి మూలం వారి కృపయే దుఃఖ విముక్తికి కారణం ఇలా మానవజాతి అంతటికీ సమిష్టిగానే కాక ప్రతి వ్యక్తికు వ్యక్తికి కూడా నిజమైన ఆత్మాధరణకు గురువే మూలం మనలోని పరమాత్మతత్వాన్ని మన నుండి మరుగుపరిచే అజ్ఞానం మూడు విధముల శృతి ఒకటి కామాది మలదోషము రెండు విక్షేప దోషము మూడు ఆవరణ దోషము నిష్కామముగా ధర్మ విహిత కర్మలను ఆచరించడం వలన మొదటిది ఇష్టదేవతోపాసన వలన రెండో దోషం తొలుగుతాయని తర్వాత ఆత్మవేత్తను ముక్షు ఆశ్రయించి వారి సేవ సాంగత్యము బోధ కృప వలన మూడవ దోషాన్ని నివారించుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలని శాస్త్రం ఈ సూత్రాన్నే శ్రీకృష్ణుడు తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని చెప్పారు సద్గురువులకు సర్వస్య శరణాగతి సేవ పరిప్రశ్నలు చేసినట్లయితే వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు అని అర్థం ముల్లోకాలలో తానేమి ఆశించి ఏమీ ఆశించి ఏమీ సాధించిన అవసరం లేదని కృష్ణుడు సాందీపని మహర్షిని గురువుగా సేవించి అవసరం లేని అవసరం లేని కృష్ణుడు సాందీప మహర్షిని గురువుగా సేవించి శ్రేష్ఠుడు దేవిని ఆచరించిన ఇతరులు దాన్ని ఆచరిస్తారనే సూత్రాన్ని అనుసరించి ఆచరించి చూపిన పరమధర్మం అది కనుక ఏ దేశ కాలాలకు చెందిన జాతికి అవసరమైన రీతిన వారికి ఆత్మపదమును తమ ఉపదేశముల్లోనూ ఆచరణలోనూ చూపిన సద్గురువును ఆశ్రయించక ఆత్మపదంలో ముందుకు పోగల పోగలమనుకోవడం దుస్సాహసం ఉపనిషత్తులు గీత మొదలైన శాస్త్రాలను ధిక్కరించడమే అవుతుంది జగద్గురువు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి అంతకుముందు అదే ధర్మాన్ని ఆచరించి చూపిన శ్రీరాముణ్ణి ధిక్కరించడమే అవుతుంది అట్టి ధిక్కారం వలన ప్రణిపాతేన అని పై శ్లోకంలో చెప్పబడిన మార్గాన్ని విడిచి విడిచిన వారమై జ్ఞానాన్ని పొందగలము దేవ గురు సద్విప్ర పూజ పూజనములను దైవీ సంపద అయిన సత్వగుణం మనలు లోపించిన దానికి నేటి సద్గురును ఆశ్రించడానికి ఇష్టపడకపోవడమే రుజువు అట్టి వారి శ్రద్ధ యజ్ఞము దానము తపస్సు వ్యర్థములని గీత స్పష్టంగా చెప్తున్నది దేవ గురు సద్విప్ర పూజ పూజనలములను దైవీ సంపద అయిన సత్వగుణములో సత్వగుణం మనలో లోపించిన దానికి నేటి సద్గురువును ఆశ్రించడానికి ఇష్టకపోవడం ఇష్టపడకపోవడమే రుజువు అట్టి వారి శ్రద్ధ యజ్ఞము దానము తపస్సు వ్యర్థములని గీత స్పష్టంగా చెబుతున్నది